చెరువులో ఒక మూలన వేసుకోవచ్చు వాళ్ళ గోడౌన్. ఆ గోడౌన్కి వాటికి ఈ కాలువ గట్ల మీద ఈ డ్రైనేజ్ గట్ల మీద ట్రాన్స్ఫార్మర్లు ఏ పెడుతున్నారు అందరికీ మార్కింగ్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళకు 2 నెలలు గడువు ఇస్తున్నాం. ఆ 2 నెలల గడువులో వాళ్ళ సైట్లోకి అది వేసుకుని ఈ ఏదైతే ఒరిజినల్గా ఉందో రైతులందరికీ వీలుగా ఉండేలాగా ఆ చేపల మేతలు తీసుకెళ్ళటానికి కూడా వీలుగా ఉండేలాగా మోటరబుల్ రోడ్డు వాళ్ళ సహకారంతోనే మీ ఆక్రమణను తీసేయండి. మీ ఫుల్ స్ట్రెచ్ అంతా కూడా మీకు పంటకాలం అంచనా లేకపోతే డ్రైనేజ్ అంచనా ఎక్కడున్నా మోటరబుల్ రోడ్డు మీకు ఇచ్చేస్తాం. మీ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతిమంగా బెనిఫిషరీ రాలే చిన్న చిన్న కుక్కలు ఒక 100 గజాలు 10 ఎకరాలు ఉంది. ఓ 300 గజం ఎంతో గట్టు ఆక్రమించుకుంటారు. ఆ 300 గజం నీ చెల్లెని నువ్వు వేసుకుని 300 గజం పెద్ద రోడ్డు వేసేద్దాం. గట్టికి సంరక్షణగా ఉంటుంది, నీకు బెటర్గా ఉంటుంది. వాళ్ళు వాళ్ళకు మీటింగ్ అయింది. రైతులు కూడా పెద్ద రైతు సుబ్బరాజు గారు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా దే ఆర్ హ్యాపీ. సో ఇలాగా కాలువల వ్యవస్థని మంచినీటి అందుబాటుని రోడ్లు వైడనింగ్ ఉన్నంతలో రోడ్లు వైడనింగ్ అలాగే కొన్ని షాప్స్ ఉండలో ఒక 30 షాపులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి వదిలేశారు. ఏంటంటే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఆ షాపులు కట్టారు. ఏదో దేవస్థానం భూమి దేవస్థానం వల్ల షటర్లు వేయటం వదిలేశారు. పైన కూడా స్లాబ్ వేశారు, దాని మెట్లు లేవు. చిన్న చిన్నది 3 నుంచి 4 నుంచి పెండింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించేస్తున్నాం. నా నెలలో రోడ్డు మీద ఆక్రమణలో ఉన్న షాపులు తీసేస్తున్నాం. అరే బాబు అక్కడ అద్దెకిస్తారు తీసుకోండి, రిజనబుల్గానే ఇస్తారు, అద్దె పే చేసుకోండి, ఈ రోడ్డు మీద ఆక్రమణలు తీసేయండి అని ఈ రకంగా ప్రతి మేజర్ పంచాయతీ కూడా ఉన్నంతలో అందంగా కుదిరితే ప్రతి దగ్గర కూడా ఈ రోడ్డు పక్కన కలెక్టర్ గారితో కూడా మనం మాట్లాడితే ఆవిడ కూడా చెట్లు మళ్ళీ వేద్దామండి బ్యూటిఫికేషన్ కిందని ఆవిడ కూడా కలెక్టర్ గారు చెప్పారు. అది కూడా జరుగుతుంది. ఇది కాకుండా స్కూల్స్ నాడు నేడు అంతా ఫ్రాడ్. ఎక్కడో 1.5 స్కూల్లో ఇప్పుడు 6 నుంచి 10కి 5 క్లాసులు ఉన్నాయనుకో, ఏదో ఒక క్లాస్కి ఏదో ఒక బల్ల వేశారు. అదే ఫోటోలు తీసి వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ కాబట్టి ఓ గుద్దారు. అసలు నాకు ఎక్కడ కనపడతలేదు ఏ స్కూల్కి వెళ్ళినా పాత చెక్కలు, ఆ చెక్క కుర్చీలే ఉన్నాయి ఇరిగిపోయి. అది ముందు ఎక్కువ పని ఉండి హై స్కూల్ పాలకోడేరు హై స్కూల్ ఒరిజినల్ పాత బిల్డింగ్లు, ఒకటి 108 సంవత్సరాలు ఇంకోటి ఏమో 75-77 సంవత్సరాల మధ్యన ఉంటాయి. ఆ పాత బిల్డింగ్ని పూర్తిగా ఆ పెంకులన్నీ తీసి ఎక్స్ట్రాఆర్డినరీగా రివ్యాంప్ చేసి వాళ్ళ అన్నిటికీ మళ్ళీ బెంచ్లు కొత్త బెంచ్లు అరేంజ్ చేసి ఆల్మోస్ట్ ముందు 1000 మందికి అనుకుంటే ఇప్పుడు 3000 మంది స్టూడెంట్స్కి మళ్ళీ బలలన్నీ మళ్ళీ మా ఫండ్ నుంచి అరేంజ్ చేస్తున్నారు. ఈ లోకల్ పనులన్నీ ఆ స్కూల్ పనులకి ఎక్కువ లోకల్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ మండలంలో ఆ ఊరులు కాకపోతే కొంచెం ఇది ఒక ఉండి స్కూల్కే నాకు దగ్గర దగ్గర 60 లక్షల పైన అవుతుంది వితౌట్ సింగిల్ రూపీ ఫ్రమ్ గవర్నమెంట్. పాలకోడేరుకు 1.5 లక్షల దాకా. ఇది అన్ని స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ బిల్డింగ్లన్నీ బాగున్న దగ్గర ఫర్నిచర్ ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేసి ఆ నెట్లు అన్ని ఆ బాల్స్తో సహా ఇచ్చి విద్యార్థుల్ని ఆటలు కూడా ఆడుకునే విధంగా ఇంటర్మీడియట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం.